Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు నిద్ర పట్టక అర్ధరాత్రి చేసే పని ఇదే. ధ్వజమెత్తిన విజయసాయిరెడ్డి 4 రోజులు రాష్ట్రం ప్రశాంతంగా కనిపిస్తే అర్ధరాత్రి వేళ ఆసుపత్రికి వెళ్ళి ఆక్సిజన్ పైపులు కోసొచ్చే నికృష్టుడు చంద్రబాబు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఎక్కడ కరోనా మరణం వార్త కనిపిస్తుందా అని చంద్రబాబు కనిపెట్టుకుని కూర్చుంటారని, రాత్రిపూట నిద్ర పట్టని శాపం ఏదో ఆయనకు ఉందని ఎద్దేవా చేశారు. కరోనా మహమ్మారి ప్రపంచ యుద్ధాల కంటే దారుణమైనది. పాకిస్తాన్ చైనాతో మనం జరిపిన పోరాటాల కంటే పెద్దది. ఆపత్కాలాలలో ప్రజలను కాపాడుకోవడానికి విభేదాలు మరచి ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలతో సహకరించడం చూశాం. ఎల్లో గ్యాంగ్ నుంచి అంత గొప్ప ఆలోచన ఆశించలేం. కొన్ని బతుకులంతే అంటూ ట్విట్టర్లో మండిపడ్డారు. ఇప్పట్లో ఎలక్షన్లేవీ లేవని, అయినా పక్క రాష్ట్రంలో ఉండే చంద్రబాబు అవసాన దశలో ఉన్న పార్టీని పట్టించుకోకుండా కరోనా కష్టకాలంలో రాజకీయాలు చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. ప్రజలను భయాందోళనలకు గురిచేసి శాడిస్ట్ ఆనందం పొందడానికి ఇన్ని వేషాలు వేయాలా అని ప్రశ్నించారు. అనవసర రచ్చ ఎందుకు? వ్యాక్సిన్లు తెప్పించగలిగే పరపతి ఉంటే ప్రయత్నించు చంద్రబాబు అని సలహా ఇచ్చారు. రుయా ఘటనను భూతార్థంలో చూపిస్తున్న పచ్చ బ్యాచ్, రమేష్ హాస్పిటల్లో అగ్నికి ఆహుతైన అభాగ్యుల గురించి, గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు అదృశ్య పాదాల క్రింద నలిగి ప్రాణాలు కోల్పోయిన 30 మంది గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. జవాబు చెప్పడానికి ఏదైనా పాయింట్ ఉందా మీ దగ్గర అంటూ మండిపడ్డారు. నారా లోకేష్పై కూడా ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. నక్కపిల్ల పుట్టి 4 వారాలు కాలేదు, ఇంత పెద్ద గాలివాన జీవితంలో చూడలేదన్నదట. చిట్టినాయుడు వ్యవహారం అలాగే ఉంది. సమీక్షలు, పరిపాలన గురించి సలహాలు ఇచ్చే స్థాయికి నువ్వింకా ఎదగలేదు మాలోకం. ఇక్కడకొచ్చి ఒక హాస్పిటల్ను దత్తత తీసుకుని సేవ చేయి, సొల్లు కబుర్లు మానేసి అంటూ ఎద్దేవా చేశారు.